మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ చేసిందేమీ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ పాల్గొని మాట్లాడారు. కరకట్ట కమలా హసన్ ఏం అభివృద్ధి చేశారని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం అభ్యర్థన చేస్తున్నారని నిలదీశారు. కృష్ణమ్మ జలాలను శుద్ధి చేసి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీటిని సరఫరా చేసే బాధ్యతని తీసుకుంటామని భరోసా ఇచ్చారు. లేకపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం. ఇలా 29 కార్యక్రమాలు తల్లి ప్రజలందరూ ఆలోచించమంటున్నా. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలని ఆశీర్వదించారు, దీవించారు. వచ్చారు కమలా గారు, ఎమ్మెల్యే గారు చేశారు ఇప్పుడు 2 సార్లు, అంటే గత 10 ఏనాడు మిమ్మల్ని పట్టించుకోలేదు తల్లి. ఓడిపోయినా మీ లోకేష్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారు. కోసం నేను పనిచేస్తుంటాను. అమ్మా కట్టు బట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉండేది, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండేది. జరగాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా, ఇప్పటికి చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అని చెప్పాడు తల్లి. ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. రైతులు మీరు దాదాపు 33 ఎకరాల భూములు 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చారు తల్లి. ఆనాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు నొప్పిస్తా, నేను బతిమలాడతా, రాజధాని ఇక్కడి నుంచి పోకుండా చేస్తానన్నారు తల్లి. కానీ కరెక్ట్ గా 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడటం మొదలు పెట్టారు తల్లి. ఒక రాజధాని కట్టలేదు, 3 రాజధానులు కడతాడంట తల్లి. కర్నూలులో ఒక ఇటుక వేయలేదు తల్లి. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీలు చేయలేదు తల్లి. అమ్మా 3 ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మన శాసనసభ్యుడు కరకట్ట కమలాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తల్లి. ఆయన సార్ అమ్మా ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకొని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు. ఇది మాకు సంబంధించిన విషయం, మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఆనాడు ఏం చేశారు తల్లి? మాదిగా సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి. ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. దయచేసి ఇది మా మాదిగ సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖం కోరుతున్నా. అమ్మా ఈరోజు ఏ మొహం పెట్టుకుని కరకట్ట కమలాసన్ ఒక చెల్లమ్మని తొడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు? వాళ్ళు మన నియోజకవర్గం చేసింది ఏంటి? మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను యోగలం పాదయాత్ర చేసే ముందు ఇక్కడ తిరిగా, డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు. మన ఇంటి నీరు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందర ఆగుతుంది, దానివల్ల పొద్దున్న నుంచి వాళ్ళకి మనకి గొడవ. అమ్మా దీనికి శాశ్వతమైన సమస్య పరిష్కారానికి, ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం అందిస్తున్నాం. పక్కనే కృష్ణమ్మ ఉన్నాయి, ఆ కృష్ణమ్మ జలాలు తీసుకొచ్చి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి.